బైబిల్ ఉన్నవారు దయచేసి సంఖ్యాకాండము సంఖ్యాకాండము 20వ అధ్యాయము సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగయిరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మేలు, ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవరనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్ర తీసుకొని పోయినను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపనేలా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొని కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మెరీబా జలమునబడెను. ఏలైనగా ఇశ్రాయేలీలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము గల మా తండ్రి, మరొక ప్రభు దినం మా జీవితాల్లో దయచేసి సంఘముగా సమిష్టిగా మీ బలలో పాల్గొనుటకు మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, మీ వాక్యాన్ని సమీపిస్తుండగా మరెంతో భయముతో భక్తితో పరిశుద్ధతతో మేము సమీపించుటకు మీ కృపను దయచేయండి. ప్రభా, మీరు దహించు అగ్ని అని మేము గ్రహించి ఇదిగో ప్రభా భయముతో మీ వాక్యాన్ని సమీపించుటకు మీ కృపను దయచేయండి. సంఘముగా మీ వాక్యాన్ని మేము అంగీకరిస్తుండగా ఆలకిస్తుండగా వినగలిగే చెవులను గ్రహింపగలిగే మనసులను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే మహిమపరచబట్టుకు మీ కృపను దయచేయమని యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 14వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు అరణ్య సంచారము గురించి మోషే రాస్తున్నాడు.
ఈ ఐదు పుస్తకాలు కూడా మోషేనే రాశాడు. కేవలము 6 అధ్యాయాలు మాత్రమే లేదా 7 అధ్యాయాలు మాత్రమే ఈ 40 ఏండ్ల సంచారము గురించి వివరణ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు అంటే 40 సంవత్సరాల సంచారము కేవలము 6-7 అధ్యాయాల్లో ముగించేశాడేంది మోషే అని నేను చాలామార్లు ఆలోచించాను. అప్పుడు ప్రభు ఈ సత్యాన్ని బయలుపరిచాడండి. మనము దేవుని చిత్తంలో నడవనప్పుడు, దేవుని నమ్మనప్పుడు, మనము అపనమ్మికలో నడిచినప్పుడు మన గురించి ఎక్కువగా రాయడానికి ఏమీ ఉండదండి. విశ్వాసంలో నడిచినప్పుడే మన గురించి పరలోకంలో రాయబడుతుంది. వీరంతా కూడా అపనమ్మికలో నడుస్తూ ఉన్నారు, దేవుని చిత్తంలో నడవట్లేదండి. ఇది దాదాపు 5-6 మారో తిరుగుబాటు చేస్తున్నారు దేవుని ప్రజలు. మోషేకు, అహరోనుకు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటులో చాలామార్లు మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలకు ఎక్కడైనా ఎప్పుడైనా గొడవ వచ్చింది నీళ్ల దగ్గరే. మీరు గమనించారు లేదు? తరచుగా వారు గొడవ పడింది నీళ్ల కొరకే. ఎంతో భావగర్భితమైన సత్యము దీనిలో దాగి ఉన్నదండి. మన వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ గొడవలు వస్తాయి అంటే నీళ్లు లేనందుకే. అదేంది పాస్టర్ గారు, నీళ్లు లేనందుకు గొడవలు వస్తాయా? నీళ్లు లేనందుకే గొడవలు వస్తాయి. దేవుని వాక్యములో నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీళ్లు ఆత్మకు సాదృశ్యం. వారేమంటున్నారు చూడండి, దేవుడు ఒక స్థలానికి నడిపించాడు, కాదేశు అంటే పరిశుద్ధ స్థలానికి. కాదేశు అంటే పరిశుద్ధత, అంటే దేవుడు వారిని ఒక పరిశుద్ధమైన స్థలానికి నడిపించాడు. మీరు గమనించండి, ఈరోజు ప్రభు మనల్ని పరిశుద్ధమైన స్థలానికి నడిపించాడు. మనము ఎక్కడైతే కూర్చొని ఉన్నామో, ఎక్కడైతే నిలబడి ఉన్నామో అది పరిశుద్ధ స్థలము అని మనం గ్రహించినప్పుడే గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనపై కుమ్మరిస్తాడు. ఒక పరిశుద్ధమైన స్థలానికి దేవుడు వారిని నడిపించారు. కానీ వారు ఏమంటున్నారు ఒకసారి గమనించండి, వారు ఏమంటున్నారంటే, గింజలు లేవు, అంజూరులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగడానికి నీళ్ళే లేవు. ఒకసారి బిగ్గరగా ఈ 5 విషయాలు పలుకుదాం. ఏమేమంటున్నారండి? మొదటిది గింజలు లేవు. ఒకసారి బిగ్గరగా పలుకుదామా? గింజలు లేవు. మరొకసారి, రెండోది అంజూరులు లేవు, మూడోది ద్రాక్షలు లేవు, నాలుగోది దానిమ్మలు లేవు, 5వది త్రాగడానికి నీళ్ళే లేవు. గింజలు లేవు అంటే సాఫల్యము లేదు అని అంటున్నారు, అంజూరులు లేవు అంటే స్వస్థత లేదు అంటున్నారు, ద్రాక్షలు లేదు అంటే సంతోషము లేదు అంటున్నారు, దానిమ్మలు లేవు అంటే ఐక్యత లేదు అంటున్నారు, త్రాగడానికి నీళ్ళే లేవు అంటే ఆత్మ లేదు అంటున్నారు. నీళ్లుంటే దానిమ్మలు ఉంటాయి, నీళ్లుంటే గింజలు ఉంటాయి, నీళ్లుంటే అంజూరులు ఉంటాయి, నీళ్లుంటే ద్రాక్షలు ఉంటాయి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవట్లేదండి. ఆ నీళ్లను చివరిగా పెట్టారు వీళ్ళు. వారు ముందే త్రాగుటకు నీళ్లు లేవు అని ఉంటే బాగుండేది, కానీ వారి దృష్టంతా కూడా మొదట ఎక్కడ ఉందంటే సాఫల్యము, జీవితంలో సాఫల్యము పొందాలి. రెండవది, వారి దృష్టంతా ఎక్కడుంది అంటే వారి సాఫల్యమే కాదు స్వస్థత మీద వారు ఎంతో కేంద్రీకరించుకొని ఉన్నారు. అంతేకాదండి, స్వస్థత సంతోషము, ద్రాక్ష అంటే సంతోషము, దానిమ్మ అంటే ఐక్యత. దానిమ్మ పండులో గింజలు, ఒక గింజ పడితే అన్నీ పడిపోతాయండి, అంటే ఐక్యతకు సంబంధించిన మాట. చాలామంది వారి దృష్టంతా కూడా
సాఫల్యము స్వస్థత లేదంటే సేవ సంతోషము వీటి మీద ఉంటుందండి ఐక్యత కానీ వారు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నీళ్ళుంటే మనకు దానిమ్మలు ఉంటాయి నీళ్ళుంటే గింజలు ఉంటాయి నీళ్ళుంటే అన్నీ ఉంటాయి తరచుగా సంఘము కానీ వ్యక్తిగత జీవితాలు కానీ మర్చిపోతూ ఉంటాం అయ్యో నీళ్ళుంటే ఎంత బాగుండు మొట్టమొదటిగా మన జీవితంలో ఉండాల్సి ఉంది నీళ్ళు ఆత్మ నడిపింపు ఆత్మ నింపుతల ఆత్మ ఉంటే సాఫల్యము ఉంటుంది ఆత్మ ఉంటే సంతోషము ఉంటుంది ఆత్మ ఉంటే స్వస్థత ఉంటుంది ఆత్మ ఉంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఐక్యత ఉంటుంది అని మనం గ్రహించాలండి కానీ వీరు ఆ స్థలానికి వచ్చి పరిశుద్ధ స్థలానికి వచ్చి వారు ఏమంటున్నారంటే నీళ్లు లేని చోటికి తీసుకొని వచ్చారు నిలవలేని చోటికి తీసుకొని వచ్చారు నిస్సారమైన చోటికి తీసుకొని వచ్చారు అని వారు గొనుగుతూ సనుగుతూ తిరుగుబాటు చేశారంట దయచేసి వాక్యమనే వెలుగులో మన జీవితాలు మన కుటుంబ జీవితాలు వ్యక్తిగత జీవితాలు భార్యాభర్తల మధ్య లేదు అంటే సహోదరుల మధ్య లేదు అంటే సంఘములో సహవాసంలో మన గొడవలు చాలా మటుకు నేనంటాను 100% మన గొడవలన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే నీళ్లు లేనందుకే వస్తాయి మీరు చూడండి గొడవ పడినల్లా కూడా నీళ్లు లేనందుకే ఎర్ర సముద్రం దగ్గరే ఆ పనే చేశారు మెరిబా నీళ్ల దగ్గర కూడా అదే పని చేశారు ఎక్కడ పోయినా నీళ్లు లేవు నీళ్లు లేవు నీళ్లు లేవు అంటున్నారు కానీ నీళ్లకు ముందు ఈ 4 విషయాలు పెట్టారు దేవుడే నడిపించాడండి కాదేశుకు దేవుడే నడిపించాడు కాదేశు అంటే ఒక 5-7 మైళ్ళ దూరంలో వాగ్దాన దేశం ఉంది కానీ వారు చేసిన పనికి వారు వాగ్దాన దేశము చూడలేకపోయారు మానవ మార్గాలు దేవుడే నడిపిస్తాడండి మానవ మనుగడ కూడా దేవుడే నియమిస్తాడు మానవ మార్గాలు దేవుడే నడిపిస్తాడు మానవ మనుగడ కూడా దేవుడే నియమిస్తాడు మిర్యాము మరణించింది అహరోను మరణించాడు ఈ అధ్యాయంలో ఇంకా కొన్ని అధ్యాయాల తర్వాత మోషే కూడా మరణిస్తాడు ఈరోజు మన అంశము మోషే చేసిన పాపము ఏం చేశాడు ఎందుకు ఇంత కఠినమైన శిక్ష మోషేకు దేవుడు ఎందుకు ఆపాదించాడు ఈ టోరా అంటే 5 పుస్తకాలు ఇది కాకుండా మరి యూదుల పండితులు వారు ఒక పుస్తకంలో చదివిన విషయం ఏంటంటే దాదాపు 554 మార్లు మోషే ప్రార్థించాడంట నా ప్రాణము ఎందుకు తీసేసుకుంటున్నావు ప్రభా ఇంత చిన్నదానికి నువ్వు నన్ను ఇంత కఠినంగా శిక్షిస్తున్నావా అని పదే పదే ప్రార్థించాడని బైబిల్ గ్రంథంలో కాదండి వేరే పుస్తకంలో ఆ విధంగా బైబిల్ పండితులు రాశారు ఎందుకు ప్రభువు ఇంతగా ఎందుకు ఇంత కఠినంగా ఎందుకు శిక్షించాడు అసలు ఏం చేశాడు మోషే ఆ విషయాలు సంఖ్యాకాండములో రాయబడి ఉన్నాయండి ఉపోద్ఘాతంగా మోషే గురించి 3 విషయాలు దయచేసి అందరు పేపర్ పెన్లు ఉంటే రాసుకోండి చాలా ప్రాముఖ్యమైన విషయాలు అందరికీ ఇవని బాధ్యత మోషేకి ఇచ్చాడు దేవుడు అందరికీ ఇవ్వడండి కానీ మోషేకి ఇచ్చాడు ఆ బాధ్యత ఏందో చూద్దాం ఎవరికీ లేని ఆధిక్యత మోషేకి ఇచ్చాడు ఆ విషయాన్ని కూడా గమనిద్దాం 3వది కొందరికే చెందిన ప్రాముఖ్యత దేవుడు మోషేకి ఇచ్చాడు ఉపోద్ఘాతంగా ఈ 3 విషయాలు మనం గమనిద్దాం అందరికీ ఇవని బాధ్యత ఏంటండి అందరికీ ఇవని బాధ్యత దేవుడు మోషేకి ఏమిచ్చాడు తన ప్రజలను నడిపించడానికి తన ప్రజలను వారి కాపరిగా ఉండి వారిని పోషించుటకు మేపుటకు దేవుడు ఆ బాధ్యతను మోషేకి ఇచ్చాడు
పాస్టర్ గారు దీంట్లో గొప్పతనం ఏంది? 30 లక్షల మందిని నడిపించడానికి దేవుడు బాధ్యతనిచ్చాడు. ఏమాత్రము ఊహించలేమండి, 30 లక్షల మందిని నడిపించడం, 40 సంవత్సరాలు 30 లక్షల మందిని నడిపించడం అంటే మామూలు విషయం కాదండి. అందరికీ ఇవని బాధ్యత దేవుడు మోషేకి ఇచ్చాడు. ఆ బాధ్యత ఏంటంటే 30 లక్షల మంది ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి కాదేశు వరకు దేవుడు ఈ దైవజనుడైన మోషేకు అప్పగించాడండి. ఎంత గొప్ప విషయం, 30 లక్షల మంది. 30 లక్షల మంది మన సంఘ సభ్యత్వము 26,000 మంది, దాదాపు 11,000 మంది బాప్తిస్మాలు మెయిన్ చర్చ్లో, మిగతా అన్నీ కూడా 15,000 బ్రాంచ్ చర్చెస్లో నుండి, కానీ మెయిన్ చర్చ్లో దాదాపు 12,000 మంది. ఎప్పుడైనా ఆలోచించారా 12,000 మంది వచ్చుంటే ఈ స్థలము సరిపోదు, ఈ సంఘము కూడా సరిపోదు. 30 లక్షల మందిని నడిపించుటకు ఒక్కడే ఒక కాపరి. పోనీ ఆయనకి ఏమైనా సహాయం ఉందా? ఆయనకు అసోసియేట్ పాస్టర్గా ఒకరిని పెట్టాడండి. ఎవరో తెలుసా అసోసియేట్ పాస్టర్? అహరోను. ఆయనకి నేను ఒక పేరు పెట్టానండి, దూడ కాపరి. దూడ చేశాడు, బంగారు దూడ. ప్రజలు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నాడు. కాపరులు ఎప్పుడైనా ముందు నిలబడి నడిపించాలండి. వెనక నిలబడ్డారనుకోండి, ఆ గొర్రెలు చేసే చెత్త అంతా ఎత్తుతా పోతూ ఉండాలండి. అందుకు కాపరి ఎప్పుడైనా ముందే ఉండాలి, నడిపిస్తూ ఉండాలి. 30 లక్షల మందిని. ఇంకోవైపు తన సోదరి మిరియాము ఒకరోజు తిరుగుబాటు చేసింది. నువ్వేనా పరిశుద్ధుడివి అని తిరుగుబాటు చేసిన మిరియాము, చూడండి మోషే ఒక్కడే, ఎవ్వరికి? అందరికీ ఇవని బాధ్యత దేవుడు ఎవరికిచ్చాడు? మోషేకి ఇచ్చాడండి. 30 లక్షల మందిని నడిపించడానికి ఎంత గొప్ప ఆధిక్యత అండి, ఎంత గొప్ప ఆధిక్యత. ఈరోజు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, మా చర్చికి 1,00,000 మంది వస్తున్నారు, 2,00,000 మంది వస్తున్నారు, కొరియాలో 10 లక్షల మంది. కానీ అంతటికంటే గొప్ప సభ్యత్వం ఎక్కడుంది అంటే బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ మోసెస్, మోషే గారి బ్యాప్టిస్ట్ చర్చ్లో ఎంతమంది ఉన్నారండి? 30 లక్షల మంది సభ్యత్వం. గొప్ప విషయం, అటువంటి బాధ్యత దేవుడు మోషేకి ఇచ్చాడు. రెండోది ఎవరికి లేని ఆధిక్యత, ఎవరికి లేని ఆధిక్యత. ఒకసారి సంఖ్యాకాండము 12వ అధ్యాయం చూద్దాం. దయచేసి ఒక్కరు ఈ వాక్య భాగాన్ని నేను చెప్తూ ఉంటాను, దయచేసి చదవాలని మనం చేస్తున్నాను. 6వ వచనం నుండి 8వ వచనం వరకు 6వ వచనం దయచేసి ఒకరు చదవండి, బిగ్గరగా చదవండి. చాలండి, ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఎవరికి లేని ఆధిక్యత ఏందండి? ఆ ఆధిక్యత సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నా ఇల్లంతటిలో, దేవుని ఇంట్లో అంట ఎవరైనా ఒక్కడు నమ్మకమైన వాడు ఉన్నాడు అంటే అతడు మోషే. ఎంత గొప్ప బిరుదండి, ప్రజలు చెప్పట్లేదండి, సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. అహరోను మిరియాముతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నా సేవకుడైన మోషే నా ఇంటంతటిలో నమ్మకమైన వాడు. అంతేకాదండి, రెండో విషయం ఏమంటున్నాడు చూడండి, గొప్ప ఆధిక్యత, నన్ను ముఖాముఖిగా చూసిన వాడు. అందరూ దర్శనాలు చూస్తారు, అందరూ నా స్వరము వింటారు, కానీ నా సేవకుడు నన్ను ముఖాముఖిగా నిదానించి చూశాడు, ముఖాముఖిగా చూశాడు.
మూడో ఆధిక్యత ఏంటంటే ఆయన దేవుని స్వరము చాలా సూటిగా విన్న మనిషి మోషే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈ అరణ్య ప్రయాణములో కొన్నిమార్లు అందరూ కలిసి ఏకదాటిగా మోషే మీద ఎగబడి వారు కొన్నిమార్లు తిరుగుబాటు చేసేటప్పుడు ఆ తిరుగుబాటులో అందరూ కలిసి గొనుగుతూ ఉంటే ఆ తిరుగుబాటులో సూటిగా దేవుని స్వరము చక్కగా విన్నవాడు మోషే. కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉందంటే మన గమనిక వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి మోషే చుట్టూ గొడవలు ఉన్నప్పుడు దేవుని స్వరము వినడానికి ఏమాత్రము వెనకాడలేదండి. అంటే సూటిగా విన్నాడండి. అంటే ఎటువంటి అరమరలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి మధ్యవర్తి లేకుండా అతడు దేవుని స్వరము సూటిగా విన్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి, 30 లక్షల మంది గొనగడం అనేది ఎలా ఉంటుందో ఒకసారి. 30 లక్షల మంది మచ్చుకకు ఒకసారి దయచేసి ఒక్కసారి మీరంతా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, ఒక 2 సెకండ్లు మాత్రమే. చూడండి ఎంత గొడవ వచ్చేసింది. సమాధి లాంటి నిశ్శబ్దమైన నిశ్శబ్దము ఇక్కడ ఉన్న కొన్ని సెకండ్లో మీరు మాట్లాడేసరికి అరుస్తే ఎలాగా ఉంటుందో ఆలోచించండి, గొనుగుతే ఎలాగుంటుందో ఆలోచించండి, సనుగుతే 30 లక్షల మంది ఒకేసారి సనిగారంటే. కానీ ఆ సనుగుళ్ళో గొనుగుళ్ళో దేవుని స్వరము విన్నవాడు మోషే. ఎవరికి లేని ఆధిక్యత దేవుడు మోషేకి ఇచ్చాడు. ఆయన స్వరము వినడానికి, ఆయనను ముఖాముఖిగా చూడడానికి, ఆయన ఇంతంతటిలో నమ్మకమైన వాడు. ఒకటి, అందరికీ ఇవని బాధ్యత, ఎవరికి లేని ఆధిక్యత. మూడోది, కొందరికే చెందిన ఏంటండి ప్రాముఖ్యత. చూడండి ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము ముప్పై మూడు ఒకటి బిగ్గరగా చదవండి. దైవజనుడైన మోషే, ఒకసారి పలుకుదామా, దైవజనుడైన మోషే. ఈరోజు ఎంత సునాయాసంగా పలుకుతున్నామండి, దైవజనుడు అని. కొందరికే ఆ ప్రాముఖ్యత చెందిందండి దేవుని వాక్యంలో. ప్రవక్త అయిన ఎలీషాను దైవజనుడు అన్న, మోషే దైవజనుడుగా పిలువబడ్డాడు. కొందరే అండి, కొందరే, అందరూ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కొందరినే దైవజనుడు అని పిలిచాడు. ఆ ప్రాముఖ్యత కొందరికే చెందిందండి, అందరికీ చెందలేదు. దయచేసి గమనించి వినండి, మనము ఎవరినైనా దైవజనుడు అని మనం పిలుస్తున్నామంటే చాలా జాగ్రత్తగా ఆ మాటలు పలకాలి. ఎందుకంటే ఎంతో భయంకరమైన విషయం అండి. ఎవరిని పెడితే వారిని అందరినీ మనము దైవజనుడు అనడానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కొందరికే ఆ ప్రాముఖ్యతనిచ్చాడు. మన సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జి శామ్యుల్ గారు ఈ గోల్డెన్ జూబ్లీ సమయంలో బ్రాంచ్ చర్చెస్ అందరూ, మన సంఘస్థులు అందరూ కలిసి ఏమన్నారంటే, పాస్టర్ గారు 50 సంవత్సరాలు గొప్ప, ఇది ఒక గొప్ప మైల్ స్టోన్, కాబట్టి మిమ్మల్ని బిషప్గా చేయాలని మేము ఆలోచిస్తున్నాము అన్నప్పుడు, మరి పాస్టర్ గారు అన్న మాట ఏంటంటే నేను ఇప్పుడు కూడా మర్చిపోలేనండి. ఆ మాట ఏమన్నాడంటే, ఐ వుడ్ లైక్ టు బి కాల్డ్ పాస్టర్ జి శామ్యుల్. పాస్టర్ జి శామ్యుల్గా పిలువబట్టుకే నేను ఇష్టపడుతున్నాను. రెవరెండ్ కూడా వద్దు, పాస్టర్ జి శామ్యుల్గా నేను పిలువబడ్డానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే దైవజనుడు అనే మాట మనం పలకకముందు చాలా జాగ్రత్తగా దేవుని ప్రేరేపణతో ఆ మాట పలకాలి. పరిశుద్ధాత్మ దేవుడు కొందరికే ఆ ప్రాముఖ్యతనిచ్చాడండి. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ప్రాముఖ్యత, ఎంత గొప్ప బాధ్యత దేవుడు మోషేకి ఇచ్చాడు. ఇవన్నీ ఉండి కూడా మోషే వాగ్దాన దేశంకి వెళ్ళకపోయాడు,
అన్నిటికంటే ప్రాముఖ్యంగా సమయము రాకముందే మరణించాడు. సమయం రాకముందే మరణించాడు. ఎక్కడ ఉంది పాస్టర్ గారు? దయచేసి చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. యాభై ఒకటో వచనము. 51 ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసి తిరిగి 50వ వచనం చదవండి. నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి నొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలయనగా అంటే ఎందుకంటే మీరు నన్ను సీను అరణ్యములో ఆ మెరీబా నీళ్ల యొద్ద నన్ను పరిశుద్ధపరచలేదు. మోషే నువ్వు ఎందుకు మరణిస్తున్నావు? ఎందుకు నిన్ను వెళ్ళి మరణించమంటున్నాను? నీ సమయం అయిపోయినందుకు కాదు, ఎందుకంటే నీవు నన్ను మహిమపరచలేదు, నీవు నన్ను పరిశుద్ధపరచలేదు. ఏ విధంగా మహిమపరచలేదు, ఏ విధంగా పరిశుద్ధపరచలేదు, ఏ విధంగా పాపము చేశాడు? సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఆ విషయాలను మనం చూస్తున్నాం. దయచేసి 4 విషయాలు మనం చూద్దాం. మోషే చేసిన పాపము పేపర్ పెన్లను దయచేసి త్వర త్వరగా రాసుకోండి. మొదటిది కోపముతో చేసిన పాపము. కోపముతో మొదలుకున్న పాపము. కోపముతో మొదలుకున్న పాపము. రెండవది గర్వముతో పలికిన పాపము. గర్వముతో పలికిన పాపము. మూడవది ప్రజలతో చేసిన పాపము. ప్రజలతో చేసిన పాపము. నాలుగవది బండతో చేయరాని పాపము. బండతో చేయరాని పాపము. నేను మరొకసారి 4 విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. కోపముతో మొదలుకున్న పాపము. కోపముతో మొదలుకున్న పాపము. గర్వముతో పలికిన పాపము. ప్రజలతో చేసిన పాపము. బండతో చేయరాని పాపము. కోపముతో ఏం చేశాడు దైవజనుడైన మోషే? కోపముతో ఏమి చేశాడు? ఇది మొదటిసారి కాదండి, ఆయన కోపంతో చేయడం అనేది ఇది మొదటిసారి కాదు, చలమారు చేశాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు మనం చూద్దాం. దయచేసి సంఖ్యాకాండము 20వ అధ్యాయం. కోపంతో ఆయన ఏం చేశాడు? ఏడవ వచనం నుండి అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాకుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో చాలండి, దేవుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు ఏమాత్రము దేవుడు కోపంగా ఉన్నాడని మోషేకు చెప్పలేదండి. ఈ ప్రజలతో నేను కోపంగా ఉన్నాను, వారు మీతో తిరుగుబాటు చేస్తున్నారు అనే మాట ఏమాత్రము పలకలేదండి. అయినప్పటికీ మోషే ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో నుండి బయటకు వచ్చి దేవుడే ఆయనకు చెప్పినట్టు ప్రజల ఎదుట పోయి ఏం చేశాడంటే కోపముతో వారిని ఏమంటున్నాడంటే
ద్రోహులారా అంటున్నాడు. దేవుడు కోపంగా లేడు, కానీ మోషే కోపంగా ఉన్నాడు. ఇది మొదటిసారి కాదండి, మోషే కోపంగా ఉండడం అనేది మొదటిసారి కాదు. ఆయన కోపంలో ఒక ఐగుప్తీయుణ్ణి హతము చేశాడు. కోపముతో నిర్గమకాండము 32 అధ్యాయంలో అతడు ఏం చేశాడంటే ఆ రెండు పలకలను పగలగొట్టాడు. కోపముతో సంఖ్యాకాండంలో ఆయన చేసిన పని ఏంటంటే కోరహును వారి కుమారులను, కోరహు ఆ గుంపంతటి వారిని ఏమన్నాడంటే మీరు ఒక విచిత్రమైన విధంగా మరణిస్తారు. దేవుడు చెప్పలేదండి, కానీ ఈ దైవజనుడు మాట దేవుడు గణపరచడానికి ఆ కార్యము చేశాడు. బంగారు దూడ చేసినప్పుడు కోపంతో ఏం చేశాడంటే మోషే వారిని ఆ బంగారును దూళిగా చేసి నీళ్ళల్లో వేసి వారితో ఆ నీళ్లు తాగిపించాడండి. ఇది మొదటిసారి కాదండి కోపంతో చేసిన పని. చాలామార్లు కోపంతో ఆ పని చేసుకుంటూ వచ్చాడు. బహుశా దేవుడు అతన్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే కోపపడుడి, కానీ కోపంలో పాపము చేయకండి. కోపపడుడి కానీ ఆ కోపములో మనము పాపము చేయకూడదండి. వెంటనే వచ్చే పాపాన్ని మనము అణిచివేయాలి. సడన్ యాంగర్, వెంటనే వచ్చే పాపాన్ని మనము అణిచివేయాలి. మొండితో వచ్చే కోపాన్ని మనము తీసివేయాలి. పాపముతో వచ్చే కోపాన్ని మనము కాల్చివేయాలి. వెంటనే వచ్చే కోపాన్ని అణిచివేయాలండి. అందరికీ కోపం వస్తుంది కొన్నిసారి వెంటనే. అందుకు చాలామందిని అంటాం ముక్కు మీద కోపం అండి ఈయనకి అంటే వెంటనే టకీమని వచ్చేస్తుంది. అటువంటి పాపాన్ని మనం అణిచివేయాలి. కొంతమందికి మొండి కోపము, ఆ మొండి కోపాన్ని మనం తీసివేయాలి. కానీ పాపముతో వచ్చే కోపము మనము కాల్చివేయాలండి, ఉండకూడదండి. చాలామంది కోపాన్ని చాలా అలుసుగా తీసుకుంటున్నారండి, చాలా సునాయాసంగా ఎంచుకుంటున్నారు. దయచేసి గమనించి వినండి, కోపము చాలా భయంకరమైన విషయం అండి. కోపములో ఎటువంటి మాటలు, అజాగ్రత్తమైన మాటలు మాట్లాడకూడదండి. కోపంలో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ కోపములో కొన్నిమార్లు వెంటనే వచ్చే కోపము, మొండిగా వచ్చే కోపము, పాపముతో వచ్చే కోపము, మూడో మెట్టండి పాపముతో వచ్చే కోపము. ఆ విధంగా కోపంలో పాపము చేస్తూ చాలా మటుకు విశ్వాసులు పాపము ఎందుకు చేస్తారంటే వారి కోపములు. కొన్నిమార్లు దేవునితో కోపం, కొన్నిమార్లు సహోదరులతో కోపం, కొన్నిమార్లు కాపరులతో కోపం, కొన్నిమార్లు కుటుంబ వారితో కోపము, కొంతమార్లు ఎన్నో విధాలుగా కోప్పడుతూ ఉంటారు. కోపం అనేది మంచి లక్షణము కాదండి. కోపపడుడి కానీ ఆ కోపాన్ని జీవిత విధానముగా, జీవిత శైలిగా, ఓకే జీవిత లక్ష్యముగా మనము తీసుకుంటున్నాము అంటే చాలా భయంకరమైన విషయం. ఈ కోపముతో వచ్చే పాపము దయచేసి మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. మనల్ని మనము వాక్యమైన వెలుగులో పరీక్షించుకోవాలి. ఈ కోపం నాకు ఎందుకు వస్తుంది? ఏంది ఈ కోపము? దీని మూలము ఏంది? మొట్టమొదటిసారి కాదండి, పలకలు పలగొట్టాడు, ఐగుప్తుని హతము చేశాడు. ఎన్నో విషయాలు కోపంలో మనం ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాం. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మీద కోపంతో వారు అన్యులను వివాహం చేసుకుంటూ ఉంటారు. ఎంత బాధాకరమైన విషయం అండి. కోపంతో సనుగుతూ ఉంటారు, కోపంతో గొనుగుతూ ఉంటారు. దయచేసి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. కోపపడుడి కానీ పాపము చేయకండి. కోపములో పాపం చేయకూడదండి. చాలా రోజుల క్రితం, దాదాపు 15 సంవత్సరాల క్రితం, ఈ ప్రభు బల ఎదుట, దయచేసి గమనించి వినండి, ఈ ప్రభు బల ఎదుట నేను లేవియా కాండము
పదవ అధ్యాయం నుండి నేను ఒక మాట నేను చెప్తూ ఉన్నాను. నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. ఆ మాట ఏంటంటే, అహరోను కుమారులు ఎందుకు వెంటనే కాల్చివేయబడ్డారు, అగ్నితో దహించబడ్డారు ఎందుకు అని కొన్ని కారణాలు చెప్తూ అక్కడ కాంటెక్స్ట్లో ఉన్న మాట నేను చెప్తున్నాను. ఆ మాట ఏంటంటే, వారు తాగి గుడారము ఎదుట వచ్చారు. వచ్చి ఏం చేశారంటే, ఆ ధూపము మేము ఇదంతా కూడా పరిశుద్ధమైన పనులన్నీ మేము చేస్తాము అని ముందుకొచ్చారు. ఆ ముందుకొచ్చినప్పుడు నేను ఆ విషయాలన్నీ కూడా ప్రభు బల ఎదుట ఈ సంఘములో ఈ సంఘాలయంలో ఆ బల ఎదుట చెప్తూ ఉన్నానండి. అయిపోయిన వెంటనే ఒక సహోదరి నాకేం చే మెసేజ్ రాసిందండి. ఏమని మెసేజ్ రాసిందంటూ, మీకు వాక్యం అంటే తెలుసా, అసలు ఏం చెప్తున్నారో తెలుసా, అక్కడ ఎక్కడ రాయబడి ఉంది అంతా అని ఒక దాదాపు ఎంతో పెద్ద మెసేజ్ పెట్టిందండి. అయితే నేను ఒక చిన్న మెసేజ్ పెట్టాను, ది యాంగర్ ఆఫ్ మ్యాన్ కెనాట్ ఫుల్ఫిల్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. మానవుని కోపము దేవుని నీతిని సంపూర్తి చేయలేదండి. అయితే ఆమె పెట్టిన ఒక భయంకరమైన మాట ఏంటంటే, పండిత పుత్ర పరమ అని రాసిందండి. పండిత పుత్ర అని రాసి అయితే నేను చెప్పాను, థ్యాంక్ యూ మ్యామ్ అని పెట్టాను. ఆమెకి ఎందుకు కోపం వచ్చిందంటే, ఆ రోజు తన సోదరుడు వచ్చాడు, అతనికి తాగే అలవాటండి, అది మనసులో పెట్టుకొని దయచేసి గమనించి వినండి, 1 సంవత్సరము తిరగక మునిపే చనిపోయాడండి. 43 సంవత్సరాలు మాత్రమే. మనము కోపములో చాలా అజాగ్రత్తగా ఉంటామండి, తొందరపడుతూ ఉంటాం. చాలా భయంకరమైన విషయం అండి. ఎంతవరకు మోషేను ఆ దారికి తీసుకొని వచ్చిందంటే, మరణకరమైన పాపము చేసేంత వరకు తెచ్చిందండి. మరణకరమైన పాపము చేసేంత వరకు తెచ్చింది. జాగ్రత్త సుమి, మనము కోపంలో ఏం చేస్తున్నామో, కోపంలో ఎటువంటి మాటలు పలుకుతున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలండి. కోపంలో మోషే చేసిన పాపము చాలా భయంకరమైన పాపం. దేవుడు కోపపడలేదు, కానీ మోషే దేవుని ప్రజల మీద కోపడ్డాడు. దైవజనులు, కాపరులు, సువార్తికులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఆసరాగా తీసుకుని వారు వారి కోపాన్ని జస్టిఫై చేస్తూ ఉంటారు. చాలా తప్పు, అలా చేయకూడదండి. భార్యలు, భర్తలు జాగ్రత్తగా ఉండాలి. వచనాలు చూయించి, ఇదిగో వాక్యంలో విధంగా ఉందని, దేవుని వాక్యాన్నే నీ సొంత ఆశల కొరకు, నీ సొంత జస్టిఫికేషన్ కొరకు మనము వాక్యాన్ని వాడకూడదండి. మొదటిది ఆయన చేసిన పని, కోపముతో చేసిన పాపము. రెండవది రాసుకోండి, చాలా ప్రాముఖ్యమైన విషయము, గర్వముతో పలికిన పాపము. గర్వముతో పలికిన పాపము ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? ప్రజల్ని ఏమంటున్నాడు? మరొకసారి ఏమంటున్నాడు? ఒకసారి గట్టిగానండి. మీరు ఇట్లా అంటే ఎవరన్నా వింటారా అండి? చెప్పండి. మన పిల్లలే అంటున్నాం అనుకోండి, అస్సలు పట్టించుకోరండి. ఒకసారి నిజంగా ఒకరిని తిట్టినట్టు ద్రోహులారా అని గట్టిగానండి. ఎంత చక్కగా పలికారండి. ప్రభు పలకలేదు కానీ ఈయన పలుకుతున్నాడు. ప్రభు అన్నాడా ద్రోహులారా అని? వెళ్ళి ద్రోహులకు చెప్పండి నేను ఈ విధంగా చేస్తున్నానని. అనలేదండి ప్రభు, అనలేదండి ప్రభు. అనకముందే ఇతడు గర్వముతో పలికిన మాట ద్రోహులారా. కానీ గర్వము అక్కడ లేదండి. ఒకసారి చూద్దామా దేవుని వాక్యంలో ఆయన గర్వము ఎక్కడ దాగి ఉందో. 10వ వచనం
లేదండి అక్కడి నుంచే చదవండి ద్రోహులారా వినండి చాలండి చాలండి ఏమంటున్నాడండి మేము మీ కొరకు నీళ్లు రప్పించాలా ఎవరు రప్పిస్తున్నారండి నీళ్లు దేవుడు కానీ వీళ్ళేమంటున్నారు మేము అంతమందికి వీళ్ళు నీళ్ళు ఇవ్వగలుగుతారండి ఇవ్వలేరు వాళ్ళకి ఆ బలము లేదు ఆ శక్తి లేదు బండలో నుండి నీళ్లు తెప్పించడానికి మోషేకు అహరోనుకు శక్తి లేదు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే సమాజము ఎదుట 30 లక్షల మంది ఎదుట ఏమంటున్నారంటే మేము మీకు నీళ్లు తెచ్చియాలా ఎంత గర్వమండి దేవుడు ఇచ్చేది నేను ఇస్తున్నానంటాడా అందుకు మనం చాలా జాగృతగా ఉండాలండి దేవుడు ఇచ్చిన స్వసంపాద్యములో నేను ఇస్తున్నాను అని ఎప్పుడు అనుకుంటండి మనకి చెందినంత కూడా దేవుని స్వసంపాద్యం నీ జోబులో ఉన్న డబ్బు నీ వాలెట్ లో ఉన్న డబ్బు నీ బ్యాంక్ లో ఉన్న డబ్బు ఈ దేశంలో ఉన్న డబ్బు ఈ లోకంలో ఉన్న డబ్బు సమస్తము దేవునిది దేవుని స్వసంపాద్యములో మనము కొంత ఆయనకి ఇచ్చుటకు దేవుడు ఆధిక్యతను ఇచ్చాడు కానీ ఆ ఆధిక్యతను మనం అధికారముగా తీసుకుంటున్నాం ఏమంటున్నామంటే నేను ఇవ్వాలా నేను ఇవ్వాలా నేను ఇవ్వాలా నీవు కాదండి ఇచ్చేది దేవుడు ఇస్తున్నాడు అది సంఘానికి ఇవ్వమని లేదా ప్రజలకు ఇవ్వమని అవసరతలో ఉన్న వారికి ఇవ్వమని దేవుడు చెప్తున్నాడండి చూడండి గర్వము గర్వము దయచేసి గమనించి వినండి ఈ ప్రోగ్రెషన్ మీరు చాలా జాగ్రత్తగా వినాలండి గర్వములో నుండి కోపము కోపములో నుండి వ్యభిచారము వ్యభిచారములో నుండి విగ్రహారాధన అంత భయంకరమైనది గర్వము గర్వములో నుండే కోపం వస్తుంది ఆ కోపములో నుండే వ్యభిచారము ఆ వ్యభిచారములో నుండే విగ్రహారాధన చాలామంది వ్యభిచారానికి ఎందుకు దారి తీసుకుంటారు పరస్త్రీని ఎందుకు కోరుకుంటారు గర్వము ఆ గర్వములో నుండి కోపము ఆ కోపములో నుండి వ్యభిచారము ఆ వ్యభిచారముల నుండి విగ్రహారాధన ఆత్మీయ వ్యభిచారము మనము ప్రభుతో వివాహం ఆడిన వారము ఇంకొకరిని మనము పూజించుట ఎంత ఆత్మీయ వ్యభిచారణ అంటే నేను చెప్పడానికి వీలు లేదండి ప్రసంగాల్లో చెప్పలేము మాటలతో చెప్పలేము అంత భయంకరమైన పాపము మనం చేస్తున్నాం మన సీనియర్ సంఘ కాపరి నాకు ఒక మంచి సలహా ఇచ్చాడు వచ్చే ప్రసంగంలో కొంచెం ఒక పాజిటివ్ నోట్ ఏదైనా మాట్లాడు అని చెప్పాడు చాలా మటుకు నెగటివ్ నోట్ మాట్లాడుతున్నావు ఏదైనా పాజిటివ్ నోట్ మాట్లాడు అని అయితే నేను చెప్పాను ద మోస్ట్ పాజిటివ్ వర్డ్ టుడే ఇస్ నెగటివ్ ద మోస్ట్ పాజిటివ్ వర్డ్ ఈజ్ నెగటివ్ రిపోర్ట్లో నెగిటివ్ వచ్చిందంటే అంతకంటే సంతోషం ఇంకొకటి లేదండి పాజిటివ్ వచ్చిందనుకోండి మీ ముఖాలు చూస్తేనే నాకు తెలుస్తుంది ఎంత భయం ఉంటుందో మనకు తెలుసు కాబట్టి ఈరోజు ద మోస్ట్ పాజిటివ్ వర్డ్ ఈజ్ నెగటివ్ అందుకు కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు నేను నా శుభాలు మార్చానండి అంతా నెగిటివేనా అంటున్నాను అంతా నెగిటివేనా అంటున్నాను కాబట్టి మోషే గర్వముతో పలికిన మాట మేము ఈ నీళ్లు మీకు తెచ్చియాలా వారు ఇవ్వట్లేదండి దేవుడు ఇస్తున్నాడు ఈయన చేయాల్సిన పని ఏంటంటే దైవజనుడైన మోషే బండతో మాట్లాడడం మాత్రమే ఆయన చేయాల్సిన పని దేవుడు ఇస్తున్నాడు నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే దేవునికి ఇవ్వడం నేను ఇవ్వాలా ఇవ్వాలా అని అంటూ పోతున్నారు అంటే దయచేసి మీ గర్వంలో నుంచి వచ్చే కోపాన్ని ఒక్కసారి గ్రహించుకోవాలండి గ్రహించుకోవాలి చాలామంది ఈ కోపంలో ఆయా ఆఫీసులలో ఆయా ఉద్యోగ స్థలాల్లో చేరాని పాపము చేరాని విషయాలు వారు చేస్తున్నారండి భార్యలకు నమ్మకంగా ఉండకుండా ఎన్నో పనులు వారు చేస్తున్నారు తప్పండి నేను సభాముఖంగా చెప్తున్నాను
సభాముఖంగా చెప్తున్నాను, ఇది ఎంతో తప్పు, భయంకరమైన పాపం. అది దేనికి దారితీస్తుందంటే విగ్రహారాధనకు దారితీస్తుంది. అన్నిటికంటే భయంకరమైన పాపం విగ్రహారాధన. గర్వము, గర్వంలో నుండి కోపము, కోపంలో నుండి వ్యభిచారము, వ్యభిచారంలో నుండి విగ్రహారాధన. మనం అనుకుంటాము, లేదు నేను ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తున్నాను, దేనికి సంజాయిషి లేదండి, జస్టిఫికేషన్ లేదు. వినడు ప్రభు, వినడు. మన అంతరంగంలో ఉన్న ఉద్దేశాలు ఎరిగిన దేవుడు, మన అంతరంగంలో ఉన్న ఉద్దేశాలను ఎరిగిన దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా మన నోట్లో నుండి నేను ఇవ్వాలా, ఇది నాది, ఇది నేను సంపాదించాను అనే మాటలు మనం మాట్లాడకూడదండి. మన జీవితము మనది కాదు, మన ఊపిరి మనది కాదు, మనము తీసుకునే ఆ ఎండ మనది కాదు, మనం నిలబడే భూమి మనది కాదు, ఏది కూడా మనది కాదండి, ఏది కూడా మనది కాదు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మనము జీవించాలి. అందుకే ప్రారంభంలో చెప్పాను, మానవ మార్గములు ప్రభువే నడిపిస్తాడు, మానవ మనుగడ ప్రభువే నియమిస్తాడు. ఎప్పుడు జీవించాలి, ఎప్పుడు మరణించాలి, మానవ మనుగడ ప్రభువే నియమిస్తాడు. గాడ్ కంట్రోల్స్ ద డైరెక్షన్ ఆఫ్ అవర్ లైఫ్స్, గాడ్ కంట్రోల్స్ ద డ్యూరేషన్ ఆఫ్ అవర్ లైఫ్స్. నాట్ ఓన్లీ ద డైరెక్షన్ బట్ ఆల్సో ద డ్యూరేషన్. మార్గాలే కాదు, ఎంతకాలము ఉండాలి అనేది దేవుడే నిర్ణయిస్తాడు. మోషే ఇంకా చాలు, నీ కోపంతో నువ్వు చేసిన పనులు ఇంకా చాలు, కాదేశు దగ్గర నువ్వు నాకు చేసిన పని అంత ఇంత కాదు, నన్ను పరిశుద్ధపరచలేదు, నీవు పరిశుద్ధపరచలేదు కాబట్టి నన్ను నేను పరిశుద్ధపరచుకున్నాను దేవుడు అంటున్నాడండి. మనము ప్రభువును మహిమపరచలేదు అనుకోండి, దేవుడే మహిమపరచుకుంటాడు తన్ను తాను. మనము ఆయనకి ఇవ్వలేదు అనుకోండి, దేవుడే ఇస్తాడు. మనము ఆయనకు చెల్లించలేదు అనుకోండి, దేవుడే చెల్లించుకుంటాడు, తనకు తానే ఆపాదించుకుంటాడు. పరిశుద్ధతను, మహిమను, ప్రతిదీ ప్రభువే ఆపాదించుకుంటాడు. కోపముతో మొదలుకున్న పాపము, గర్వముతో చేసిన పాపము మూడోది చాలా ప్రాముఖ్యమండి. ప్రజలతో చేసిన పాపము, ప్రజలతో చేసిన పాపము. ఈ వచనం ఒకసారి చదువుకుందాం, పదవ వచనం. చాలండి, ప్రజలతో చేసిన పాపము అంత ఇంత కాదండి. ఏమంటున్నారండి, మరొకసారి పలుకుదాం. తగ్గిపోయారండి మీరు. ఏమంటున్నాడు, ద్రోహులు. వాస్తవానికి చాలా చెడ్డ మాట అండి, భయంకరమైన మాట. ఆ కోపంలో ఆయన పలికిన చెడ్డ మాటలు అంతా ఇంత కాదండి. పాస్టర్ మోసెస్ గారు ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాడు. ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమానురాలు నీళ్లు పట్టుకుంటా ఉందంట ఆ వాటర్ ట్యాంక్ దగ్గర. పాస్టర్ గారిని చూసుకోలేదంట, భయంకరమైన చెడ్డ చెడ్డ మాటలు పలుకుతూ ఉందంట. ఈయన వెనకే ఉన్నాడంట, పాస్టర్ మోహన్ గారు వెనకే ఉన్నాడంట. ఒక్కసారి పాస్టర్ గారిని చూసిన తర్వాత హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉందంట. అంతవరకు చెడ్డ మాటలు అనర్గళంగా మాట్లాడుతూ ఉందండి. నేను చాలామందిని చూస్తూ ఉంటానండి, ప్రార్థనా గోపురానికి వెళ్తారు, కిందికి వచ్చిన తర్వాత అనర్గళంగా సంస్కృతి మాట్లాడుతూ ఉంటారండి, అంటే చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు, అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారండి. అందుకు ప్రభు ఏమన్నాడంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు వేషధారణతో చేయబాకండి. అంటే ఏంటంటే, మీరు ఆ ప్రార్థన గదిలో పోయినప్పుడు ఎలా ఉన్నారో బయటికి వచ్చినప్పుడు కూడా ఆ రీతిగానే ఉండండి. నేను బైబిల్ స్టడీలో కూడా చెప్పానండి, ఎక్కడైనా మోసపోతామంటే ప్రార్థన దగ్గర మోసపోతామండి. ఎవరైనా మోకాలొంగి చూశారు అంటే బా ఎంత గొప్ప ప్రార్థన పరులు అని మనం అనుకుంటాం. దయచేసి మాట చాలా జాగ్రత్తగా వినాలండి. మీలో ఎవడైనా ఉన్నాడా,
సుదీర్ఘమైన కాలము మంచి రోజులు చూడాలని మీరు ఆశపడుతున్నారా? ఎక్కువ కాలము బతకాలని ఆశపడుతున్నారా? వాక్యం ఏమంటుందంటే, చెడ్డ మాటలు పలక్కుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలక్కుండా నీ పెదవులను కాచుకొనుము. ఎక్కువ కాలం బతకాలి అంటే దేవుని వాక్యంలో ఒక సలహా, ఒక సూత్రము, జీవిత సూత్రం ఏంటంటే, చెడ్డ మాటలు పలక్కుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలక్కుండా నీ పెదవులను కాచుకొనుము. మోషే కాచుకోలేకపోయాడండి. ద్రోహులారా అంటే మనం ఏదో అనుకుంటున్నాం, ప్రజలతో చేసిన మాట. ఆ 30 లక్షల మందిని చెడ్డ మాటలు తిట్టాడండి. ప్రభు తిట్టలేదు, ఈయన ఎందుకు తిడుతున్నాడు? అందుకు కాపరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రభు చెప్పాడా నేను తిట్టమని? లేదు అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. వెంటనే వచ్చే కోపాన్ని, మొండిగా వచ్చే కోపాన్ని, పాపముతో వచ్చే కోపాన్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. నాలుగోది చెప్పి నేను ముగించేస్తానండి. బండతో చేయరాని పాపము. 11వ వచనం చదువుకుందాం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును, పశువులను త్రాగెను. చాలండి. 8 మార్లు కొట్టాడండి, 2 మార్లు కొట్టాడు, 2 మార్లు కొట్టాడు. దానికి ముందు ఒకసారి కొట్టాడు, అప్పుడు బండను కొట్టమన్నాడు. యాక్చువల్గా ప్రభు బండను కొట్టమన్నాడు, బండను కొట్టాడు. ఈసారి బండతో మాట్లాడమన్నాడు. ఏందండి సాదృశ్యం? పారమార్థిక సత్యము ఏంది? యేసు ప్రభు ఒక్క మారే గాయపరచబడ్డాడు నీ కొరకు, నా కొరకు. ఇప్పుడు ఆ బండతో మాట్లాడమంటున్నాడు ప్రభు. నీ కొరకు, నా కొరకు గాయపరచబడిన యేసు ప్రభు ఇప్పుడు ప్రభుతో సంభాషణ చేయమంటున్నాడు. ప్రార్థన ద్వారా, వాక్యము చదువుట ద్వారా సంభాషణ చేయమంటున్నాడు. కానీ మోషే ఏం చేశాడంటే, ఆయనను మరొక మారు సిలువ వేశాడండి. ఒకసారి గాయపరచబడ్డాడు చాలదా? మరొకసారి ఆయనను గాయపరుస్తున్నాడు. 2 మార్లు కొట్టాడండి, 2 మార్లు కొట్టాడు. ఎంత భయంకరమైన విషయం! మన జీవితంలో మనం చేసే పాపం ఏంటంటే, ప్రభును ఒక్కసారి కాదు, ప్రతిరోజు సిలువ వేస్తూనే ఉన్నాం, సిలువ వేస్తూనే ఉన్నాం. మన మాటలతో, చేతలతో, మన తలంపులతో సిలువ వేస్తూనే ఉన్నాం. బండను కొడుతూనే ఉన్నామండి. మాట్లాడమంటే కొడుతూనే ఉన్నాం, కొడుతూనే ఉన్నాం, కొడుతూనే ఉన్నాం. భయంకరమైన పాపం అండి. మనము బండతో చేరాని పాపము చేస్తున్నాం. యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు ఒక్క మానే గాయపరచబడ్డాడు. అది జరిగిపోయిందండి. మోషే ఆ విషయాన్ని చేశాడు. మనం అందరం కూడా ఆయనను గాయపరిచాము. ఒకసారి గాయపరిచాము, సిలువకెక్కి ఇచ్చేసాము. కానీ ఇప్పుడు అందరి ఎదుట, సమాజం ఎదుట, ఈ లోకం ఎదుట, నశించే లోకం ఎదుట, ఉప్పుగా ఉండాల్సిన మనము, వెలుగుగా ఉండాల్సిన మనము యేసు ప్రభును గాయపరుస్తున్నామండి. గాయపరుస్తున్నాం, కొడుతూనే ఉన్నామండి. బండ ఆ కర్రతో కొడుతున్నాం. దేవుడు ఆ కర్రను ఒక అధికారంగా ఇచ్చాడు, ఆధిక్యతగా ఇచ్చాడు. కానీ మోషే ఏం చేశాడంటే, ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి బండను 2 మార్లు కొట్టాడని. కానీ దేవుని గొప్పతనం చూడండి, ఆయనంత పాపము చేసినా కూడా నీళ్లు ప్రవహించేటట్టు చేశాడు. ఒకవేళ నీళ్లు రాకపోయి ఉంటే అందరూ కలిసి రాళ్లతో కొట్టి మోషేను చంపేవారు. కానీ దేవుడు ఎంత దయా, కనికరము, కరుణ, కటాక్షము కలిగిన వాడు. ఆయన చేసిన పాపాన్ని అందరి ముందు బయట పెట్టకుండా ఏం చేశాడో చూడండి, నీళ్లు ప్రవహించేటట్టు చేశాడు. నీళ్లు ప్రవహించాయి, అందరూ తాగారు. కానీ తర్వాత ప్రభు చెప్పాడు, నీవు ఈసారి గీత దాటేశావు. కాబట్టి ఏమాత్రము వాగ్దాన దేశానికి వెళ్ళవు. ఇంకొకటి ఏంటంటే, సమయము రాకముందే నీవు మరణిస్తావు. ఒకసారి కొరంతీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 11వ అధ్యాయం.
29వ వచనం నుండి, ప్రభు శరీరమని వివేచింపక త్రిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఎందుకండి? ప్రభు దేహమని వివేచింపక బలలో పాల్గొనే ప్రతివారు మొదట ఎలా ప్రారంభింపబడుతుంది? మరణకరమైన పాపము ఎలా మొదలవుతుందండి? బలహీనముతో మొదట, తర్వాత రోగము, తర్వాత మరణము. చాలామంది నిద్రించుచున్నారు. ఈ కొరంతీయులు చేసిన పాపము ఏంటంటే మరణకరమైన పాపము. మాటి మాటికి ప్రభు బలిలో అయోగ్యంగా పాల్గొంటూ ఉన్నారు, శిక్షావిధికే పాల్గొంటున్నారు. ఎందుకు పాల్గొంటున్నారంటే వారు వివేచింపక పాల్గొంటున్నారు. దయచేసి గమనించి వినండి, మన అనారోగ్యానికి, మన బలహీనతకు చాలా మటుకు విశ్వాసులు ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నారు అంటే ప్రభు బలలో అయోగ్యంగా పాల్గొంటున్నందుకే. దయచేసి డయాగ్నోస్టిక్ సెంటర్లో వెళ్ళబాకండి. డయాగ్నోస్టిక్ సెంటర్ ఇక్కడే ఉందండి 11వ అధ్యాయంలో. అట్లని వెళ్ళకుండా ఉండి పాస్టర్ గారు వెళ్ళొద్దని నా మీద మోపకండి. ఎందుకు ఈ మాట ఉంటుంటాం? ఆత్మీయంగా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. మనము సంఘముగా మరణకరమైన పాపము చేయకూడదండి. ఆ గీత దాటాము అంటే ప్రభు తప్పకుండా, సమయము రాకముందే ఆ మరణము తటస్థిస్తుందండి. అయితే చాలామంది మీలో అండొచ్చు, యేసు ప్రభు ముందే మరణించాడు కదా. ముందే మరణించలేదండి, ఆయన ప్రాణము తన్ను తాను అప్పగించాడు. ఆయనను ఎవరు చంపలేదు, ఆయన అంతటా ఆయనే ప్రాణము ఇచ్చాడు కాబట్టే మరణించాడు. ఆయన ప్రాణము ఇవ్వలేదు అంటే ఈరోజు వరకు బ్రతికే ఉండేవాడు. కాబట్టి మనము సంఘముగా, కుటుంబముగా, వ్యక్తిగత జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని సేవలో ఎంతో జాగ్రత్తగా ఉండాలండి, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పరిచర్యలో ఎటువంటి అజాగ్రత్త మనకు ఉండకూడదండి. దేవుని సేవ అజాగ్రత్త చేయవాడు శాపగ్రస్తుడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు. కోపముతో మొదలుకున్న పాపము, గర్వముతో పలికిన పాపము, ప్రజలతో చేసిన పాపము, బండతో చేయరాని పాపము, అన్నిటికంటే భయంకరమైన పాపం. మనము మన జీవితాల్లో చేసేదంటే ప్రభువును గాయపరుస్తూ ఉన్నాం. కోపములో, గర్వములో, ఇష్టానుసారంగా ప్రభువును గాయపరుస్తూనే ఉన్నాం. మోషే 2 మార్లు గాయపరిచాడేమో, మనమైతే ప్రతిరోజు చేస్తూ ఉంటాం. దేవుడే మనల్ని కాపాడాలండి, దేవుడే మనల్ని కనికరించాలి. ఈరోజు సంఘమంతా కూడా పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన హృదయముతో, ప్రభా నాకైతే తెలియదు కానీ తప్పనిసరిగా నేను ఎన్నో మార్లు ఆ బండను కొట్టే ఉంటాను, గర్వంతో పలికే ఉంటాను, కోపముతో ఎన్నో పాపాలు చేసి ఉంటాను. నీ రక్తముతో నన్ను కడిగి, నన్ను క్షమించి మరొక అవకాశము నాకు దయచేయి ప్రభువా అని ప్రభుతో మనం వేడుకుందాం ఈరోజు. బహుశా ఈరోజు గొప్ప అవకాశం దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని కోల్పోకుండా మనం ప్రార్థనలో గడుకుందాం. అందరు తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ అందరూ కూడా దయచేసి దేవుని ఆత్మ నడిపింపుతో ఈ విషయాలను మనం గమనించి ముందుకు కొనసాగుదాం. ప్రభా, ఈ వాక్యము నా కొరకే, నాకున్న బలహీనత, నాకున్న అనారోగ్యం, బహుశా దీని గురించేమో ప్రభా, నన్ను క్షమించు, నన్ను కనికరించు.
నా జీవితంలో సాఫల్యం లేదు, నా జీవితంలో స్వస్థత లేదు, నా జీవితంలో ఐక్యత లేదు, సంతోషము లేదు అంటే నీళ్ళు లేనందుకేమో, మాటి మాటికి గాయపరుస్తున్నానేమో. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. ప్రభువును నేను కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. ఎంతో బాధతో విరిగి నలిగిన హృదయంతో క్షమాపణ నేను ప్రభువును అడుగుతున్నాను. ఎందుకంటే మనము చేసే ప్రతి పాపము ప్రభువుకు విరోధంగానే చేస్తున్నాము. నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. మెల్లని స్వరముతో ప్రభువు నా తట్టాడు, నాతో మాట్లాడాడు. పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో నేను ప్రభు సన్నిధికి వస్తున్నాను. ప్రభు రక్తం చేత నన్ను కడిగి క్షమించి మరొక అవకాశము ప్రభు నాకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. తప్పకుండా కనికరిస్తాడండి, తప్పకుండా కనికరిస్తాడు, తప్పకుండా కనికరిస్తాడు. ప్రభు మీతో మాట్లాడినట్లయితే, ఈ వాక్యానికి స్పందించాలని మీరు ఆశపడుతున్నట్లయితే, మీరు లేచి నిలబడండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ప్రభు మీతో మాట్లాడినట్లయితే, ఈ వాక్యానికి స్పందించాలని ఆశపడుతున్నాను పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థన చేయండి అని మీరంటున్నట్లయితే లేచి నిలబడండి. ఎవరు కూడా సిగ్గుపడాల్సిన పని లేదు. మహాపరిశుద్ధుడా, జీవము గల మా తండ్రి, నిమిత్త మాత్రులము ప్రభు, మానవులము, మా గర్వములో మా కోపముతో మేము చేసిన పాపాలు అంతా ఇంత కాదు, బండతో చేరానే పాపము మేము చేశాము. ఆ బండ క్రీస్తే అని మీరు వాక్యములో సెలవిచ్చారు. క్రీస్తుకు విరోధముగా ప్రభు మేము చేసిన పనులు, చేసిన కార్యాలు, చేసిన తప్పులు ప్రభా ఎన్నో ఉన్నాయి, లెక్కకు మించినవి ప్రభా. మమ్మను క్షమించి మీ రక్తములో మమ్మల్ని కడిగి సంఘముగా ప్రభా మాకు మరి ఒక అవకాశము దయచేయండి ప్రభు. మేము ఉజ్జీవము పొందుటకు మమ్మల్ని పురికొల్పించండి ప్రభా. ఎండిన నేలను ప్రభా మీరు ఆశీర్వదించండి, పరలోక వర్షముతో ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా మీకు సాధ్యమనేది ఏది లేదు నాయనా. మేము బలలో ఎన్నో మార్లు అయోగ్యంగా పాల్గొన్నాం ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. మీ పాదాలు పట్టుకుని గోజాడుతున్నాం, మరొక అవకాశము దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ మహిమను దొంగిలించకుండా ప్రభా భయముతో భక్తితో తిరిగి వెళ్ళుటకు మీ కృపను దయచేయమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ఆశీర్వాదంతో సెలపుచ్చుకుందాం. తండ్రి, కుమార పరిశుద్ధ త్రియేక దేవుని ఆశీర్వచనం సంఘానికి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.